మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అక్షయ తృతీయ, ఎంతో పవిత్రమైన ఈరోజు. ఈ కథ వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, విన్నంతనే సకల పాపాలు పోయే పద్మపురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం త్రేతాయుగంలో మధుర పట్టణంలో సోమశేఖరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రములను చదివాడు, నాలుగు వేదములు నేర్చుకున్నాడు, వేదాంత విద్యా వివేకము సంపాదించాడు. అంతేకాదు, అతను ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడతాడు, దయామయుడు. అతని భార్య పేరు విశాలాక్షి. ఈమె ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది, శీలవతి, గుణవతి, మహాపతివ్రత. ఎల్లప్పుడూ భర్తనే దైవంగా భావించి పూజించేది. వారి దాంపత్యం చూసేవారికి కనుల పండుగగా ఉండేది. వీరు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించేవారు. ఇంటికి వచ్చిన అతిథి అభాగ్యులను చక్కగా సత్కరించి భోజనం పెట్టి పంపేవారు. వారి గృహం భూలోక స్వర్గంలా ఉండేది. ఈ విధంగా వీరు ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు బ్రాహ్మణ దంపతులు మోక్షం పొందగోరి గంగాయాత్రకు పోవాలని నిర్ణయించుకొని అలా ప్రయాణమైపోయి అక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించి కొన్ని రోజులు అక్కడ నివసించి పవిత్రమైన గంగాజలాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఆ దంపతులు అలా దారిన వస్తుండగా మార్గం మధ్యలో వారికొక పురుషుడు కనిపించాడు. అతను ఒక పశ్చిమ దేశస్థుడు. అతని పేరు రత్నాకరుడు. వ్యాపార నిమిత్తమై సరుకులను ఎడ్లబండిపై ఎక్కించుకొని పోతున్నాడు. అప్పుడు ఒక ఎద్దు బరువు వల్ల నడవలేక నిల్చొని ఉంది. అంతటా రత్నాకరుడు తన నౌకర్లలో ఒకడైన కాలకల్పుని చూసి ఎద్దును అదిలించమని హెచ్చరించాడు. అంతటా కాలకల్పుడు తన చేతిలో ఉన్న కర్రతో దాన్ని బలంగా కొట్టాడు. అప్పుడు ఆ ఎద్దు గింజుకొని తాళ్ళు తెంపుకొని తనను కొట్టిన కాలకల్పుని పొడిచింది. సూదిమొనలాగా ఉన్న దాని కొమ్ము అతని డొకలో గుచ్చుకొని వెంటనే భూమి మీద పడి గిలగిలా తన్నుకొని మరణవేదనతో అరుస్తున్నాడు. అలా అరుస్తున్న కాలకల్పుని ఈ బ్రాహ్మణ దంపతులు చూశారు. వెంటనే సోమశేఖరుడు అతని బాధను చూడలేక అతని దగ్గరకు వచ్చి తన కలశంలోనున్న గంగాజలాన్ని కొన్ని అతని నోట్లో పోసి ఇంతకుముందు విష్ణు పూజకు ఉపయోగించిన తులసీ దళాన్ని అతనిపై వేశాడు. ఇక విష్ణునామాన్ని అతను వినేలా జపించాడు. మరికొంతసేపటికి కాలకల్పుడు మరణించాడు. ఇక అతని మరణానికి ఆ దంపతులు విచారించి ముందుకు పోసాగారు. వారు అలా కొంత దూరం పోయేసరికి మరొక భయంకర దృశ్యం వారికి కనిపించింది. వారి ఎదుట భీకర ఆకారంతో కొందరు భటులు కనిపించారు. వారిలో కొందరికి కాళ్ళు విరిగి ఉన్నాయి, కొందరికి చేతులు తెగి ఉన్నాయి, కొందరికి ముక్కులు తెగి ఉన్నాయి. అనేక రకాల వికలాంగులుగా ఆకారాలు భీకరంగా ఉన్నాయి. సోమశేఖరుడు భయపడక వారి దగ్గరకు పోయి, అయ్యా, మీరు ఎవరు? మీకు ఈ అవస్థ ఎలా కలిగింది? దీనికి కారణం ఎవరు? మీ చరిత్ర తెలియజేయండి అని అడిగాడు. ఇక అందులో కొందరు బ్రాహ్మణుణ్ణి చూసి ఇలా అన్నారు, అయ్యా, మేము యముని దోతలం. మేము ఒకటి ప్రాణం తీయటానికి యముని ఆజ్ఞ ప్రకారం భూమి మీదకు వచ్చాం. అతను మహాపాపి, ఎన్నో పాపాలు చేశాడు. చివరకు నోరులేని ఒక ఎద్దును కర్రతో గట్టిగా కొట్టాడు. అతని పేరు కాలకల్పుడు. అతన్ని శిక్షించటానికి యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి అతన్ని తీసుకుపోతున్నాం. అలా తీసుకుపోతున్న మమ్మల్ని విష్ణుదూతలు అడ్డగించి అతన్ని మేము తీసుకుపోవాలని గద్దించి పలికారు. అంతట మేము వారితో ఇలా అన్నాము, విష్ణుదూతలారా, వీడు మహాపాపి, మేము ఇతన్ని విడువము అని పలికాము. దానికి విష్ణుదూతలు, ఓ యమదూతలారా, వీడు ఏ పాపము చేశాడో చెప్పమని అడిగారు. దానికి మేము, వీడు చేసిన పాపములు ఇవి అని చెప్పుట వీలు పడదు, కాని వీడు అన్ని రకాల పాపాలు చేసిన మహాపాపి అని చెప్పాము. దానికి విష్ణుదూతలు, చేసి ఉండొచ్చు కాని ఇతన్ని మీరు ఎలా తీసుకుపోతారని అడిగారు. దానికి మేము, వీడు చేసిన పాపాలకి తగిన శిక్ష విధించటానికి మా ప్రభువు ఆజ్ఞ ప్రకారం తీసుకొని పోతున్నాము అని చెప్పాము. దానికి విష్ణుదూతలు, ఇతను ఒక్క పుణ్యమైనా చేయలేదా అని అడిగారు. దానికి మేము చేయలేదు అని గట్టిగా చెప్పాము. దానికి విష్ణుదూతలు మాతో ఇలా అన్నారు, మీరు బాగుగా ఆలోచించండి,
ఇతను చనిపోయే సమయంలో ఒక బ్రాహ్మణుడు ఇతని నోట్లో పవిత్రమైన గంగాజలం పోశాడు. తులసీదళం అతనిపై ఉంచాడు. అంతేకాదు, అతను వినునట్లు శ్రీమన్నారాయణ నామం ఉచ్చరించాడు. ఇదే అతను చేసుకున్న మిక్కిలి పుణ్యం. ఇంతకన్నా మించిన పుణ్యమేమీ లేదు. అందువల్ల మా ప్రభువు విష్ణుమూర్తి అతనిని విమానంపై ఎక్కించుకొని రావాలని మమ్మల్ని ఆజ్ఞాపించాడు. అదుగో విమానము చూడండి, కాబట్టి మీరు ఇక పోండి అన్నారు. కానీ మేము వారితో ఇలా అన్నాము, ఇంత మాత్రానికే వీనిని విడుస్తామా? వీనిని తీసుకురమ్మని మా ప్రభువు ఆజ్ఞాపించాడు. దాన్ని మేము అతిక్రమించము అన్నాము. దానికి విష్ణుదోతలు, అలా అయితే యుద్ధానికి సిద్ధం కాండి, మిమ్మల్ని ఓడించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను నెరవేరుస్తామని చెప్పారు. ఆ విధంగా వారికి మాకు భీకర యుద్ధం జరిగింది. కానీ వారందరూ మహాశూరులగుట చేత మా అందర్నీ క్షణాల్లో ఓడించి మమ్మల్ని అంగవైకులుగా చేసి అతన్ని పుష్పక విమానంపై ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుపోయారు. వారి వల్ల ఇలా దెబ్బలు తిన్నామని, ఇలా జరిగిందని సోమశేఖరునికి వివరించి తిరిగి వారు వారి లోకానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయాక ఆ బ్రాహ్మణ దంపతులు ఇలా అనుకున్నారు, ఆహా, గంగాజలం మహత్యం ఎంత గొప్పది! ఒక మహాపాపిని పవిత్ర గంగాజలం పుణ్యాత్ముణ్ణి చేసింది కదా. ఆహా, ఎప్పుడో ఒకప్పుడు తాగినంత మాత్రానే సమస్త పాపములు తొలగిపోతుంటే ఇంకా కలకాలం ఎక్కడే ఉండి గంగాస్నానమాచరించి గంగాజలం తాగుతూ ఉంటే ఇంకెంతటి భాగ్యం కలుగుతుందో కదా అనుకొని ఇక అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని నిత్యం గంగాస్నానం చేస్తూ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజిస్తూ అతిథి అభ్యాగతులను ఎప్పటిలాగే కొనసాగిస్తూ మంచి జీవనం గడిపారు. చివరకు మోక్షాన్ని పొందారు. కాబట్టి జన్మ అంటే ఆ బ్రాహ్మణ దంపతులు జీవించినట్లు జీవించాలి. గంగాస్నానం చేస్తూ గంగాజలం సేవించటం వల్ల సకల శుభములు కలుగును, మానవ జన్మను తరింపచేయును. దానికి ఈ కథయే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖమాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకారలు దానం చేశాడు. ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఎంట పుట్టాడు. ఆ జన్మలోనూ అతను తన దాన నిరతని వీడలేదు. ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది. ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి.